ఈరోజే పుత్రదా ఏకాదశి. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు ఉంది. సంవత్సరంలో రెండు పుత్రదా ఏకాదశులు వస్తాయి. ఒకటి పుష్యమాసంలో, రెండవది శ్రావణ మాసంలో. ఇలా రెండు సార్లు ఈ పుత్రదా ఏకాదశులు వస్తాయి. ఎంతో విశేషమైన పవిత్రమైన రోజు ఇది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి పుత్ర సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ భవిష్యోత్తర పురాణంలోనిది. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుతో ఇలా పలికాడు. కృష్ణ, పరందామ, దామోదర, జనార్దన, పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాని విశిష్టత ఏమిటి? వివరంగా చెప్పండి అని కోరాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ఓ ధర్మనందన, సమస్త పాపాలను నశింపచేసేది, సకల శుభాలను చేకూర్చేది అయిన ఒక కథను నీకు తెలియజేస్తాను. సావధానంగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ధర్మరాజా, ఈ కథను విన్నంతనే వాజపేయ యాగం చేసిన మహాపుణ్యం కలుగుతుంది. పూర్వం ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు నర్మదా నదీ తీరంలో మహిష్మతి అనే పేరుగల నగరం ఉండేది. ఆ నగరాన్ని అభిజిత్ అనే పేరుగల రాజు వంశపారపర్యంగా వచ్చిన ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకి పుత్ర సంతానం లేదు. సమస్త సంపదలు, సామ్రాజ్యం ఉన్నప్పటికీ అతనికి సుఖం లేకుండా పోయింది. లోకం తెలిసిన పురుషులకు పుత్ర సంతానం లేకపోతే ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సుఖం ఉండదనే భావం ఉండనే ఉన్నది కదా. పుత్ర సంతానం కోసం ఆ మహారాజు దంపతులు చెయ్యని పూజలేదు, వ్రతం లేదు, నోములు లేవు, దర్శించని పుణ్య ప్రదేశాలు లేవు. తీర్థయాత్రలు చాలానే చేశారు, అయినా సంతానం మాత్రం కలగలేదు. ఆ మహారాజుకి ముసలితనం వచ్చింది, కానీ పుత్ర సంతానం మాత్రం కలగలేదు. తన ప్రజలను అన్ని విధాలా సుఖ పెట్టగలిగిన కుమారుడి కోసం మహారాజు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఫలితం మాత్రం శూన్యం. వయసు పెరుగుతుంది, సంతానం లేదు అనే బాధ ఆ మహారాజును మరింత వేధిస్తుంది. ఈ సమయంలో మహారాజు ఒకరోజు తన మంత్రులను, పురోహితులను, రాజకీయ ఉద్యోగులను, ప్రజానిక మందలి ప్రధానమైన వారిని పిలిపించి పెద్ద సభ చేశాడు. వారందరితో మహారాజు ఇలా పలికాడు. మహాజనులారా, ఈ జన్మలో నేను తెలిసినంత వరకు ఎటువంటి పాపము చేయలేదు. రాజకీయ న్యాయానికి విరుద్ధంగా ధనము దోచుకోలేదు. అన్యాయపు సొమ్ము పాపాన్ని కలిగిస్తుందని నాకు తెలుసు. నేను ఎప్పుడూ బ్రాహ్మణుల ద్రవ్యాన్ని లేక దేవాలయాల ద్రవ్యాన్ని తీసుకోలేదు. దాచుకున్న ద్రవ్యం కానీ తాకట్టు పెట్టిన వస్తువులను కానీ నేను ఎప్పుడూ అపహరించలేదు. ఇతరుల ద్రవ్యం అపహరించడం అనేక పాపాలకు కారణమవుతుంది. నేను నా రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె భావించి పరిపాలించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. ప్రజలను ఏ విషయంలోనూ బాధ పెట్టలేదు. బంధు ప్రీతితో ఎవరినీ క్షమించి విడిచిపెట్టలేదు. రాజ్య పాలనలో తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఉండడమే పెద్ద తప్పు. అలాగే ఏ తప్పు చేయని వారిని శిక్షించడమూ తప్పే. అలాగే బ్రాహ్మణులను, యోగ్యులను, మహాపురుషులను చక్కగా పూజించాను. నేను ఎల్లప్పుడూ ధర్మ సహితమైన మార్గాన్ని అనుసరించాను. అధర్మంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఈ విధంగా ధర్మపూరితమైన జీవితం గడుపుతున్న నాకు సంతానం లేకపోవడానికి కారణం ఏమిటి? ఈ విషయాన్ని మీరందరూ చక్కగా వివరించండి అన్నాడు రాజు. రాజు మాటలు విన్న పురోహితులు, అధికారులు, ప్రజలందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సభలోని వారంతా మహారాజుకు ఏ విధంగా మేలు చేయగలము అని పరస్పరం విచారణ చేశారు. వారిలో ఎవరికి ఏ ఉపాయమూ తోచలేదు. అప్పుడు అందరూ కలిసి అరణ్యంలో మహాతపస్సంపన్నులు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు
మూడిటిని తెలుసుకోగలిగిన వారు ఉంటారు. వారిని అడిగి తెలుసుకుందాం, కర్తవ్యం నిర్వహిద్దాం అని భావించారు. ఈ విధంగా వారు మహా అరణ్యాలకు వెళ్లారు. అటో ఇటో తిరుగుతున్నారు. అరణ్యంలో తిరుగుతూ వెతుకుతున్న వారందరికీ రాజు యొక్క హితం మాత్రమే కోరుకునేవారు కాబట్టి కొంతకాలం గడవగాని వారికి లోమస మహర్షి ఆశ్రమం కనబడింది. ఆయన దర్శన భాగ్యం కూడా లభించింది. ఆ మహర్షి నిరంతరం ఘోర తపస్సులో మునిగి ఉంటారు. ఆయన ముఖారవిందంలో చిదానందం చిందాడుతూ ఉంటుంది. ఆయన జీవితం దోషరహితమైనది. ఎందువల్ల అంటే ఆయనకు ఆహారంతో అవసరం లేదు. మనస్సును జయించిన వాడు, కోపమనేదే లేదు. ధర్మస్వరూపం చక్కగా తెలిసినవాడు, సమస్త శాస్త్రాలని చివరి వరకు చూసినవాడు. ఆ మహాత్మునకు ఎంత వయసు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. బ్రహ్మదేవుడికి పగలు పూర్తయిన వెంటనే అతని వెంట్రుక ఒకటి రాలిపోతుంది. ప్రతి మానవుడి శరీరంలోనూ 350,000,000 రోమాలు ఉంటాయని ప్రసిద్ధి. ఒక కల్పం గడిచిపోతున్నప్పుడు ఆయనకు ఒక వెంట్రుక రాలిపోతుంది. అందువల్లే ఆయనకి లోమసుడు అనే పేరు వచ్చింది. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నిటినీ చక్కగా తెలిసినవాడు. ఆ మహాపురుషుణ్ణి చూడడంతోనే సభికులందరూ మహా ఆనందాన్ని పొందారు. తమ సమస్య పరిష్కారమైనట్లే అని భావించారు. వినయ విధేయతలతో అందరూ అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారందరూ ఒకరితో ఒకరు, మనం పూర్వకాలంలో చాలా మహాపుణ్యం చేసుకున్నాము, అందుకే ఈ మహర్షి దర్శనం లభించింది అని అనుకున్నారు. ఇక వారందరినీ చూసిన లోమస మహర్షి ఇలా పలికారు, మహాజనులారా, ఇంతమంది పట్టణవాసులు కలిసి ఈ విధంగా అరణ్యానికి ఎందుకు వచ్చారు? నన్ను చూడగానే మీ అందరి ముఖాలు వికసించాయి. మీ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. నన్ను చూడగానే మీ అందరికీ ఆనందం కలగడమనేది సహజమే. మీ ఆనందంలో మీరు సమయాన్ని వృధా చేయకండి. వచ్చిన పని ఏమిటో వివరంగా తెలియచేయండి. సందేహం వద్దు. మీ అందరికీ ఏది హితమో అది నేను చేయగలను. మా వంటి వారు జన్మ ఇతరులకు ఉపకారం చేయడం కోసమే ఉంటుంది, కనుక సందేహించకుండా మీరు ఎందుకు వచ్చారో తెలియచేయండి అన్నాడు. అప్పుడు వారందరూ మహర్షితో ఇలా పలికారు, మహర్షి, మాకు ఒక పెద్ద ధర్మ సందేహం కలిగింది. దాన్ని తీర్చుకోవడం కోసం మీ పాద పద్మాల దగ్గరికి చేరుకున్నాము. మీరు బ్రహ్మదేవుని కంటే గొప్పవారు, శ్రేష్ఠులు. ఈ లోకంలోనే మీ వంటి వారు లేరు. మేము ఒక పని మీద ఈ అరణ్యానికి వచ్చాము. మా అదృష్టం మీ దర్శన భాగ్యం లభించింది. మా దేశాన్ని పరిపాలించే అభిజిత్ రాజుకు ప్రస్తుతానికి సంతానం లేదు. మేమందరం మా మహారాజు యొక్క ప్రజలమే. మా మహారాజు గారు మమ్మలందరినీ పుత్ర వాత్సల్యంతోనే పరిపాలిస్తున్నారు. కుమారులు లేరు అనే బాధ ఆయనకు ఎక్కువగా ఉంది. ఆయన దుఃఖం మాకు దుఃఖాన్ని కలిగించింది. మా మహారాజు యొక్క దుఃఖాన్ని నివారించడం కోసమే మేమందరం అరణ్యంలో తిరుగుతున్నాం. ఇంతలో మా భాగ్యం కొద్దీ మీ దర్శనం మాకు లభించింది, కనుక మా కోరిక తప్పక నెరవేరుతుంది. మా మహారాజు సంతానవతులు కావడానికి ఉపాయాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు. రాజపరివారం యొక్క ప్రార్థన్ని ఆలకించిన మహర్షి 2 గడియల కాలం జ్ఞాన సమాధియందు ఉండి తరువాత వాళ్ళందరికీ ఇలా చెప్పాడు, మీ మహారాజు పూర్వజన్మలో చేసిన పాపం అంతా ఇంతా కాదు. అతను దరిద్రమైన జీవితాన్ని గడిపాడు. ధన సంపాదన కోసం వ్యాపారం ప్రారంభించాడు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఉండేవాడు. అలా తిరిగేటప్పుడు కఠినమైన పనులు చేశాడు. అతనికి అప్పుడు హృదయం అనేదే ఉండేది కాదు. ఇతరులకు బాధ కలుగుతుందేమో అని ఆలోచించేవాడు కాదు. అతను ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకనొక రోజున అతను గ్రామం పొలిమేరకు చేరుకున్నాడు. సూర్యుడు అప్పటికే నడినెత్తుగా వచ్చాడు. ఎండవేడి అధికంగా ఉంది. అందువల్ల అతనికి విపరీతమైన దాహం వేసింది. ఎండవేడితో బాధపడుతున్న అతను నీరు ఎక్కడైనా దొరుకుతుందా అని 4 దిక్కులా చూశాడు. అతనికి దగ్గరలో ఒక సరోవరం కనిపించింది.
వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఇంతలోనే కొద్ది రోజుల క్రితం దూడను ప్రసవించిన ఆవు తన లేగదూడతో సహా చెరువు వద్దకు వచ్చింది. అధికమైన ఎండ ప్రాణులందరికీ దాహాన్ని కలిగిస్తుంది కదా, ఆ గోవు కూడా దాహంతో తపిస్తూ నీరు తాగడానికి అక్కడికి వచ్చింది. ఆ గోవు నీరు తాగుతూ ఉంది. అప్పుడు అక్కడికి వచ్చిన అతను ఆ గోవును అదిలించి దూరంగా తరిమేశాడు. తాను మాత్రం ఆ చెరువులోనే నీరు తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ గోవుకు కూడా తనలాగే దాహం వేసి ఉంటుంది అనే ఆలోచన కూడా అతనికి లేదు. పుణ్యమైనా పాపమైనా చేసిన వెంటనే ఫలితాన్ని తప్పకుండా కలగజేస్తుంది. కొద్ది రోజుల్లోనే అవి జ్ఞాపకానికి వస్తాయి. సాధారణంగా పాపపుణ్యాలు పడడానికి కొంతకాలం పడుతుంది. ఆనాడు గోవును తరిమిన పాపం ఈనాడు మహారాజుకు సంతానం లేకుండా చేసింది. మరి అంతటి పాపాత్ములు ఈ జన్మలో మహారాజు ఎలా అయ్యాడు అనే సందేహం మీకు కలిగి ఉంటుంది. పాప పుణ్యాలు వేటి ఫలితాలు వాటికి వస్తాయి. ఇంతకు ముందు జన్మలో అతను కొన్ని దాన ధర్మాలు చేశాడు. ఆ పుణ్యం పండి అతనికి ఈ జన్మలో రాజయోగం కలిగింది అని మహర్షి తెలియచేశాడు. అక్కడ ఉన్న వారంతా ఇలా పలికారు. మునీంద్ర, పుణ్యాన్ని ఆచరించడం వల్ల పాపం నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి కదా. మరి మా మహారాజు గారి పాపం ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరిస్తే తొలగిపోతుందో అటువంటి కర్మను ఉపదేశించండి, మమ్మల్ని అనుగ్రహించండి. మా మహారాజుకి పుత్ర సంతానం కలిగే ఉపాయాన్ని మీరు అనుగ్రహిస్తే మీ అనుగ్రహంతో మా మహారాజుకు చెప్పుకుంటాము. మహాత్ముడుకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏదీ ఉండదు కదా. ఏదో ఒక విధంగా మా మహారాజు గారి వంశాన్ని నిలబెట్టి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు పరివారమంతా. అప్పుడు మహర్షి ఇలా పలికాడు. మీ అందరికీ మీ మహారాజు యందు అంత భక్తి అభిమానముంటే మీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను, దాన్ని ఆచరించండి. పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు ఉంది. శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా ఈరోజు ఏకాదశి వ్రతాన్ని చేసి రాత్రి జాగరణ చేసి రాత్రింబవళ్ళు భగవద్గీత పఠనంతో కాలక్షేపం చేయండి. అలా ఆ ఏకాదశి వల్ల కలిగిన పుణ్యాన్ని మీ రాజుగారికి దారపోయండి. ఈ విధంగా మీరు చేస్తే మీ మహారాజుకు వంశాభివృద్ధి కలుగుతుంది, సుపుత్రుడు జన్మిస్తాడు, ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అని తెలియచేశాడు. మహర్షి మాటలు విన్న ప్రజలందరూ ఎంతో ఆనందించారు. ఆ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. అందరూ ఎంతో ఆనందంతో ఇళ్లకు చేరుకున్నారు. మరుసటి రోజు మహారాజు భవనానికి చేరుకుని మహారాజుతో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా పుష్య ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారు ఎదురు చూస్తున్న పుష్య ఏకాదశి రానే వచ్చింది. వెంటనే లోమస మహర్షి చెప్పిన మాటలు అందరు చెవుల్లోనూ మారుమోగాయి. ఆ ఏకాదశి నాడు రాజకుటుంబంతో సహా ప్రజలందరూ ఉపవాసాన్ని జాగరణను యథావిధిగా భక్తి శ్రద్ధలతో కూడి ఆచరించారు. ప్రజలంతా రాజ దంపతులతో పాటు ఈ పుత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజు ఆ వ్రత పుణ్యాన్ని మహారాజు కొరకు దారపోశారు. ఆ పుణ్యఫలం వల్ల మహారాజు భార్య గర్భాన్ని ధరించింది. నవమాసాలు నిండిన తర్వాత మిక్కే తేజవంతుడైన కుమారుణ్ణి ప్రసవించింది. కాబట్టి ధర్మరాజా, ఈ వ్రత కథను విన్నవారు ఈ లోకంలో సకల భోగాలు అనుభవించి పరలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియచేశాడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ పుత్రదా ఏకాదశి రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈ సందర్భంగా ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కన్నాపురం అనే పట్టణాన్ని సుందరవదన అనే రాజు పరిపాలించేవాడు. అతను అన్ని విధాలుగా గొప్పవాడే, కానీ భగవంతుడిపై విశ్వాసం మాత్రం లేనివాడు. ఒకరోజు రాత్రి రాజుగారు మంత్రితో కలిసి అజ్ఞాతంగా నగరంలో తిరగడం మొదలుపెట్టాడు.
అలా వెళ్తూ ఉండగా దారిలో ఇద్దరు అడుక్కునేవారు వారికి తారసపడ్డారు. అందులో ఒకడు, అంతా రామునిదయా, అంతా రామునిదయా అంటూ భిక్షం కోసం చెయ్యి చాచాడు. మరి ఒకడు, అంతా రాజుగారి దయా, అంతా రాజుగారి దయా అంటూ భిక్ష కోసం చెయ్యి చాచాడు. అది చూసిన రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. మరునాడు ఇరువురు యాచకులను రాజుగారు తమ సమక్షానికి పిలిపించుకున్నారు. రాజుగారు వారిని ఇలా ప్రశ్నించారు, మీలో ఒకరు రాముని పేరట, మరొకరు రాజుగారి పేరిట ఎందుకు యాచిస్తున్నారు అని అడిగాడు. దానికి భగవంతుడి పేరుతో యాచిస్తున్న బిచ్చగాడు ఇలా పలికాడు, ఓ రాజా, ప్రపంచం యావత్తు శ్రీరాముడి దయవల్లే రక్షించబడుతున్నది. ఆయనే అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకనే ఆయన పేరిట యాచిస్తున్నాను అని జవాబు చెప్పాడు. ఇక రెండవ యాచకుడు ఇలా చెప్పాడు, ఓ ప్రభు, భగవంతుడు మనకు కనిపించడు, రాజు కనిపించే దేవుడు, అందుకే ఆయన పేరిట యాచిస్తున్నాను అన్నాడు. అంతా విన్నా రాజుగారు యాచకుళ్ళు పంపేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక రాజుగారు మంత్రితో ఇలా అన్నారు, తన పేరిట యాచిస్తున్న వ్యక్తి రెండవ వాడి కంటే తెలివైన వాడు అన్నాడు. దానికి మంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, భగవంతుడి అనుగ్రహం లేకపోతే చేసిన సహాయం కూడా వాళ్లకు అందదు అన్నాడు. అది విన్న రాజు మంత్రితో ఇలా చెప్పాడు, సరే మంత్రి, అదీ చూద్దాం, రాజు గొప్పవాడో దేవుడు గొప్పవాడో అన్నాడు. మర్నాడు మంత్రితో రాజు దేశమంతటా ఇలా ప్రకటించమని ఆదేశించాడు. వచ్చే శ్రీరామనవమి రోజు రాజప్రాసాదానికి వచ్చిన వారందరికీ రాజుగారు మంత్రి బహుమతులు అందజేస్తారు అని ప్రకటించమన్నాడు. ఈ విధంగా ప్రకటన గురించి తెలుసుకున్న వేలాది జనం రాజప్రాసాదానికి వచ్చి కానుకలు అందుకున్నారు. ఆ విధంగా వచ్చిన జనంలో రాజుగారి దయా అంటూ రాజుగారి దయా అంటూ బిచ్చం ఎత్తుకునే బిచ్చగాడు కూడా వచ్చాడు. అప్పుడు రాజుగారు ఆ బిచ్చగాడికి ఒక పెద్ద గుమ్మడికాయను బహుమతిగా ఇచ్చాడు. ఇది నీకు గొప్ప ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజు మంత్రితో కలిసి నగర పర్యవేక్షణకు వెళ్లాడు. అక్కడ గుమ్మడికాయను దానంగా పొందిన యాచకుడు ఇంకా అడుక్కుంటూనే ఉండడం గమనించాడు రాజు. అప్పుడు రాజు ఆ యాచకుడి దగ్గరకు వెళ్ళి ఇలా పలికాడు, నీకు గుమ్మడికాయను కానుకగా ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు అడుక్కుంటున్నావు అని అన్నాడు. దానికి ఆ యాచకుడు ఇలా పలికాడు, ఓ రాజా, నేను 2 వెండి నాణాల కోసం గుమ్మడికాయను వేరొకరికి అమ్మేశాను. ఆ 2 వెండి నాణాలు ఎంతకాలం వస్తాయి, అందుకని తిరిగి అడుక్కోవడం తప్పడం లేదు అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానానికి రాజు ఆ యాచకుణ్ణి మందలించి ఇలా పలికాడు, ఓరి మూర్ఖుడా, రత్నాలు మాణిక్యాలు ఆ గుమ్మడి పండులో పెట్టి నీకు ఇచ్చాను, నీవు దాన్ని తీసుకుంటే గొప్ప ఐశ్వర్యవంతుడివి అయ్యేవాడివి అన్నాడు. దానికి ఆ యాచకుడు ఎంతో బాధపడ్డాడు. ఇక రాజు తన భవనానికి తిరిగి వస్తూ ఉండగా రాజుకి వారి పరివారానికి ఒక పల్లకి కనిపించింది. భగవంతుని పేరిట అని యాచించిన బిచ్చగాడు అందులో కూర్చుని ఉన్నాడు. అలా పల్లకిలో కూర్చున్న అతన్ని రాజుగారు పిలిపించారు. స్వల్పకాలంలోనే తాను ఎలా ఐశ్వర్యవంతుడు అయ్యాడో తెలపమని అతన్ని రాజు ప్రశ్నించాడు. దానికి అతను ఇలా చెప్పసాగాడు, ఓ రాజా, ఇదంతా ఆ శ్రీరామచంద్రుని కరుణే. నా తండ్రి ఆబ్దకానికి బ్రాహ్మణుడికి అన్నదానం చెయ్యాల్సి వచ్చింది. ఒక యాచకుణ్ణుంచి గుమ్మడికాయను నేను కొన్నాను. దాన్ని ఇంటికి తీసుకెళ్లి కోసేసరికి దాని నిండా బంగారు నాణాలు రత్నాలు ముత్యాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ శ్రీరామచంద్రుడే నాకు ప్రసాదించాడు అనుకుని ఒక పెద్ద మొత్తానికి వాటిని అమ్మేశాను. దానివల్లే ఇలా ధనవంతుణ్ణి అయ్యానని చెప్పాడు అతను. అప్పుడు రాజుగారికి తెలిసి వచ్చింది, భగవంతుడి అనుగ్రహంతోనే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా రాణించగలిగేది. మనం ఎంత కష్టపడినా భగవంతుని కరుణ కూడా మనపై ఉంటేనే విజయం వరిస్తుంది. అందుకే సర్వదా భగవంతుణ్ణి అర్చన చేస్తూ దేవుణ్ణి నమ్ముతూ మన పని మనం చేసుకుంటూ పోతే విజయం తానంతటా అదే వస్తుంది అని తెలుసుకున్న రాజు ఆ రోజు నుంచి భగవంతుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు.
ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను మహావిష్ణు యొక్క భక్తుడు. విష్ణుపై ఉన్న అచంచలమైన భక్తితో తన ఇంటి ఆవరణలోనే ఒక మందిరాన్ని కట్టించాడు. అందులో సుందరమైన విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడశోపచారాలతో పూజలు చేయసాగాడు. చక్కని రుచికరమైన నైవేద్యాలు, నేతి దీపాలు, పరిమళాల ధూపాలతో అత్యంత వైభవంగా విష్ణువును పూజించసాగాడు. అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది. అప్పుడు ఎవరో ఇలా సలహా ఇచ్చారు, విష్ణువు సంపద ప్రదాత కాదు, సంపద రావాలి అంటే సిరి సంపదలతో తుల తూగాలి అంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతని ఆరాధించమని చెప్పారు. వెంటనే ఆ ధనవంతుడు ఆ దేవతా విగ్రహాన్ని తెచ్చాడు. లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు. వెంటనే అదృష్టం కలిసి వచ్చింది. వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి. వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు. ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు. పూజకు ముందు విష్ణుమూర్తి విగ్రహం ఆ ధనవంతుడికి కనిపించింది. వెంటనే అతనికి ఎంతో కోపం వచ్చింది. ఇంకా నువ్వు ఎందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసేసి ఒక మూలగా పడేశాడు. తాను పూజిస్తున్న దేవతకి రోజూ అతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయసాగాడు. రకరకాల పిండి వంటలు, ధూపదీప నైవేద్యాలు, సుగంధాలు వెదజల్లే, సువాసనలు వెదజల్లే పుష్పాలతో ఆ గదంతా చక్కని సుమధుర వాసనలతో నిండిపోయింది. అతనికి దూరంగా ఒక మూలాన పడేసిన విష్ణు విగ్రహం కనిపించింది. వెంటనే అతను కోపంగా లేచి వెళ్లి ఒక వస్త్రంతో ఆ విగ్రహం యొక్క ముక్కు మూసేశాడు. ఈ వాసనంతా హాయిగా ఆస్వాదిస్తున్నావా? ఇవన్నీ నీకోసం చెయ్యలేదులే. ఈ వస్తువుల వాసనలు కూడా నీకు తగలకూడదు అని పలికాడు ధనవంతుడు. ఇక వెంటనే మరుక్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. చిరునవ్వుతో జగన్మోహన ఖాతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి ఆ ధనవంతుడు ఇలా పలికాడు, స్వామి, నిన్ను ఎంతగానో ఆరాధించాను, రకరకాల నైవేద్యాలు కూడా పెట్టాను, అప్పుడు నీవు కనికరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు. మరి ఇప్పుడు నిన్ను ఆరాధించడం మానేశాక లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు, ఇదేమి వింత స్వామి అని ప్రశ్నించాడు ధనవంతుడు. అందుకు ఆ మహామాయావి అయిన విష్ణువు నవ్వుతూ ఇలా పలికాడు, నీవు పూజలు చేశావు నిజమే, నైవేద్యాలు నివేదించావు అది నిజమే, కాని నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు. ఏదో పూజ చేశావు, ఏదో నైవేద్యం సమర్పించావు అన్నట్లు చేశావు, కాని ఇప్పుడు నీవు అలా అనుకోలేదు. నేను ఇక్కడే ఉన్నాను అనుకున్నావు. ఆ వాసనలు కూడా అంటే నైవేద్యాల గుమగుమలు కూడా నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది. నా ఉనికి, నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు. నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన్ని చెందావు. ఇక్కడే ఉన్నా నా ముక్కు మూసావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది. ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు మహావిష్ణువు. దానికి ఆ విష్ణు భక్తుడికి ఎంతో ఆనందం కలిగింది. ఆ రోజు నుంచి అతను ఎంతో భక్తిభావంతో లక్ష్మీనారాయణులు తన ఇంట్లోనే ఉన్నారు అనే భావనతో పూజలు చేయసాగాడు. చివరకు మోక్షాన్ని పొందాడు. మోక్షం అనే పదం దాదాపు అందరూ వినే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో హమ్మయ్య మోక్షం కలుగుతుంది అనుకుంటారు. ఇంతకీ మోక్షమంటే ఏమిటి, అదెలా లభిస్తుందో తెలియచేసే పురాణ కథ ఇది. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తుల్ని పలకరించేందుకు వెళ్ళాడు. ఆయన ముగ్గురు వ్యక్తుల్ని కలిశారు. వారిలో మొదటి వ్యక్తి ఒక ముని. నిత్యం హరినామ స్మరణలోని మునిగితేలే ముని దగ్గరకు వెళ్ళాడు నారదుడు. నారదుణ్ణి చూసిన ముని ఇలా పలికాడు, అయ్యా, వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ
వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు. దానికి స్పందించిన నారదుడు ఇలా చెప్పాడు, శ్రీ మహావిష్ణువు బాగానే ఉన్నారు, వైకుంఠానికి నేను తరచూ వెళ్తూనే ఉంటాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు ముని ఇలా అడిగాడు, అయితే స్వామి, ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో స్వామివారిని అడగండి అన్నాడు. సరే అని ముందుకు సాగిన నారదుడు ఆ తరువాత చెప్పులు కుట్టే వ్యక్తికి కనిపించాడు. అప్పుడు చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా పలికాడు, స్వామి, మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. స్వామివారు ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి మీరు ఎప్పుడు వచ్చారు? ఏం చేస్తున్నారు అని అడిగాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు, స్వామి బాగానే ఉన్నారు, నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను, నీ గురించి ఏమన్నా అడగమంటావా అన్నారు నారదుల వారు. అప్పుడు చెప్పులు కుట్టేవాడు ఇలా అన్నాడు, అడగడానికి ఇంకేముంది తండ్రి, ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అన్నాడు. సరే అన్న నారదుడు వైకుంఠానికి తిరుగు పయనమయ్యాడు. వైకుంఠంలో స్వామివారి దగ్గరకు వెళ్ళిన నారదుల వారు తాను భూలోకంలో కలిసిన వ్యక్తుల గురించి చెప్పి వారి సందేహాలు అతని ముందుంచారు. అప్పుడు మహావిష్ణువు ఏమన్నారు అంటే, నారదా, నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి, కానీ ఆ చెప్పుడు కుట్టుకుని వ్యక్తికి మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు మహావిష్ణువు. ఆశ్చర్యపోయిన నారదుల వారు నిత్యం హరినామస్మరణలో మునిగితేలే మునికి మరెన్నో జన్మలు ఉండడమేమిటి, సాధారణ జీవనం గడుపుతున్నా చెప్పులు కుట్టే వ్యక్తికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి అనే సంశయంలో ఉండిపోయాడు నారదుడు. ఇది గమనించిన శ్రీహరి ఇలా పలికాడు, ఈసారి నువ్వు వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగును పంపిస్తున్నారని చెప్పు, వారిలో ఎవరు గొప్ప భక్తులో నీకే తెలుస్తుంది అన్నారు. ఇక భూలోకానికి తిరిగి బయలుదేరి వెళ్లిన నారదుడు మళ్ళీ ఆ ఇద్దరినీ కలిశాడు. ఎప్పటిలాగే స్వామివారు ఏం చేస్తున్నారని అడిగితే శ్రీహరి చెప్పమన్నా సమాధానమే చెబుతారు నారదుల వారు. ఆ విధంగా నారదుడు చెప్పిన వెంటనే ముని ఏమన్నాడంటే, భలేవారే, సూది బెజ్జంలోంచి ఏనుగును పంపించడం ఎలా సాధ్యం? మీరు నాతో పరాచకాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో. కానీ చెప్పులు కుట్టే వ్యక్తి ఇలా అంటాడు, మంచిది మంచిది, స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంటుంది అన్నాడు. స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు నారదుడు. దానికి చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇలా చెప్తాడు, నారదా, భలేవారే, భగవంతుడికి అసాధ్యమంటూ ఏముంటుంది? ఇదిగో ఈ మర్రి పండును చూడండి, ఈ మర్రి పండులో వేల గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ మళ్ళీ మర్రి చెట్లుగా మారతాయి కదా, పోనీ అక్కడితో ఆగుతుందా, ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది? సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునే వ్యక్తి. పైకి ఎంతో సాధారణంగా కనిపించి ఆ భక్తుడి మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదుల వారికి అప్పుడు అర్థమైంది. మోక్షం చెప్పులు కుట్టే వ్యక్తికి ఎందుకు ముందుగా వస్తుందో నారదుడికి తెలిసింది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి, జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో విశేషమైన ఈ పుత్రదా ఏకాదశి రోజు ఈ ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలు, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, సంతానం ఉన్నవారి పిల్లలు చక్కని చదువులు చదివి అభివృద్ధిలోకి వస్తారు. మరి ఆ మంత్రం ఏంటి అంటే అదే సంతాన వేణుగోపాలస్వామి మంత్రం. ఓం దేవకేసుత గోవింద వాసుదేవా జగత్పతే దేహిమే తనేం కృష్ణ త్వామహం శరణం గతః. ఓం దేవకేసుత గోవింద వాసుదేవా జగత్పతే
దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ మంత్రాన్ని పఠిస్తే తప్పకుండా ఫలితం మీకే కనబడుతుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ పుత్రద ఏకాదశి రోజు ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.